బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో కబ్జాకు గురవుతున్న సీసీఐ లీజు భూములు క్షేత్రస్థాయిలో బీజేపీ ఎంపీ సోయం బాపురావు పరిశీలించారు. భూ కబ్జాలో అసలు సూత్రధారులు ఎవరో త్వరలోనే తెలుస్తామని చెప్పారు. కబ్జాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని సోయం బాపురావు అన్నారు. భూముల ఆక్రమణపై ముఖ్యమంత్రితో పాటు సీఎస్కు లేఖ రాస్తామని, స్పందించకపోతే భూ నిర్వాసిత రైతులతో కలిసి ఆందోళన విద్యుత్తం చేస్తామని సోయం బాపురావు హెచ్చరించారు. హమారే డిపార్ట్మెంట్ ఇంటర్నల్ సర్వే హువా థా, ఉస్మే లోగో నే మార్క్ కియా, వహాన్ తక్ మ్యాప్ బతాఓ, వో మ్యాప్ తో ఖైర్ వహాన్ ఆఫీస్ మే హమ్ తో జో డాక్యుమెంట్స్ హై, బాకీ జో థా యే లీజ్ ల్యాండ్ హై, వో సబ్ సారా హమ్ లేకే ఆయే, లీజ్ మేరా 50 ఇయర్స్ తక్ కా హై, గజర్ నోటిఫికేషన్ వో హమ్ లేకర్ కే ఆయే, యే హై సర్ జో 1995 తక్ కియే, కిత్తే కిత్తే గయే, దేఖో ఏక్ బార్ ఇస్కా సీసే కా ల్యాండ్ తుమారా పాస్ నహీ రహే థే, కిత్తా బడా రెవెన్యూ రికార్డ్ హై, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆదిలాబాద్ జిల్లాలో కబ్జాకు గురవుతున్న సీసీఐ లీజు భూములు క్షేత్రస్థాయిలో బీజేపీ ఎంపీ సోయం బాపురావు పరిశీలించారు. భూ కబ్జాలో అసలు సూత్రధారులు ఎవరో త్వరలోనే తెలుస్తామని తెలిపారు. కబ్జాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని సోయం బాపురావు అన్నారు. భూముల ఆక్రమణపై ముఖ్యమంత్రితో పాటు సీఎస్కు లేఖ రాస్తామని, స్పందించకపోతే భూ నిర్వాసిత రైతులతో కలిసి ఆందోళనతో ఉధృతం చేస్తామని సోయం బాపురావు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. సంపత్, ఆదిలాబాద్ జిల్లాలో కేంద్రంలో ఈ యొక్క సీసీఐ లీజు భూముల కబ్జా వ్యవహారం అనేది సంచలనం తెప్తోంది. అయితే దాదాపుగా 25 ఏళ్ల క్రితం ఈ యొక్క సీసీఐ పరిశ్రమ మూతపడడంతో వాటికి సంబంధించిన యొక్క లీజు స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. అయితే కొంతమంది రియల్ వ్యాపారులు, రాజకీయ నాయకులు అండదడతో ఏవైతే ఖాళీ స్థలాలు, లీజు స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా కబ్జా చేయడము, లేదంటే వాటిపై నకిలీ డాక్యుమెంట్ సృష్టించి సొంతం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంటూ వస్తుంది. అయితే దాదాపుగా ఈ యొక్క సీసీఐ కి సంబంధించి మొత్తం సీసీఐ పరిశ్రమ అంతా కూడా 2000 ఎకరాల్లో ఉన్నది. అయితే 2000 ఎకరాల్లో కేవలం 800 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ స్థలం కాగా 1200 ఎకరాలు మాత్రం పూర్తిగా లీజు స్థలంలో కొనసాగుతున్నది. అయితే ఈ లీజు స్థలంలో సాధారణంగా వీటికి సంబంధించి అంటే పరిశ్రమకి సంబంధించినటువంటి యొక్క లైమ్ స్టోన్, సున్నపురాయి నిల్వలు ఉన్నటువంటిది. అయితే ఆ సున్నపురాయి అంతా కూడా తవ్వేసి ఆ జాగాలో మట్టి నింపేసి వాటిని ఆక్రమించుకోవడం తంతు జరుగుతున్నది. అయితే వీటి వెనుక సోయం బాపురావు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇవాళ ఆయన క్షేత్ర స్థాయిలో ఏవైతే లీజు స్థలంలో వాటి పరిశీలించారు. అయితే వీటిపై ఒక స్పష్టత త్వరలోనే తెలుస్తామన్నట్టు, ఎవరైతే దీనికి సూత్రధారులు, పాత్రధారులు ఎవరో త్వరలోనే తెలుస్తామని చెప్పేసి, అంతేకాకుండా ఈ యొక్క పరిశ్రమ వీటికి సంబంధించిన లీజు స్థలాలను కాపాడాల్సిన యొక్క బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని, ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉందని, దీనికి త్వరలోనే గవర్నర్ కూడా ఫిర్యాదు చేస్తానని, సీఎం కు సిఎస్ కు లేఖ రాస్తానని సోయం బాపురావు చెప్పారు. అయితే గతంలో కూడా ఈ యొక్క ఫ్యాక్టరీని తెరిపించాలని సిసిఐ సాధన సమితి కొన్ని ప్రతిపక్షాలని కూడగట్టుకొని ఒక ఆందోళన అయితే నిర్వహించింది. అయితే ఆ తర్వాత మళ్ళీ అది ఎందుకు సద్దు మణిగింది, అది ఎందుకు అన్నటువంటిది ఎవరికి అర్థం చెప్పడం లేదు. అంటే ఈ దీని కొన్ని విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే వీటి పైన ఇటు అంటే కొంతమంది రియల్ వ్యాపారులు, రాజకీయ నాయకులు అండదండలతో ఈ యొక్క లీజు స్థలాల్ని పూర్తిగా మాయం చేయడం అనేటువంటిది. అయితే ఇది లీజు గడువు ఇంకా పూర్తి కాకముందే దీనికి ఎలా ఎన్ఓసీ ఇచ్చారని చెప్పేసి సిసి అధికారులు కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క లీజు వ్యవహారాలపై అంటే ఈ లీజు స్థలాల కబ్జాపై అటు సిసిఐ అధికారులు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ లీజు స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లతో వస్తే వాటిపై కేసు దర్యాప్తు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. హౌ సైడ్ మే కామ్ చల్ రా,
स्क्रैप्स निकाल के पूरा पहले क्या कि उसको खड्डे कर रहे हैं, वो खड्डे में फिर वो स्क्रैप्स डाल रहे हैं, फिर बाद में उससे ऊपर मट्टी डाल रहे हैं, फिर उसको फ्लैट कर दे रहे हैं। ऐसा तो उन्होंने करने के बदल पब्लिक को बोल, तो पब्लिक को तो बेनिफिट होता है ना, पब्लिक तो भी